నమస్కారం, నా పేరు డాక్టర్ జి వెంకటేశ్వర్లు, జీవి శ్రీరక్ష హాస్పిటల్ ఖమ్మం. నేను క్రిటికల్ కేర్ మరియు లైఫ్ స్టైల్ మెడిసిన్ ఫిజిషియన్ని, హార్వర్డ్ మెడికల్ స్కూల్ బోస్టన్ యూనివర్సిటీలో ట్రైనింగ్ అయ్యాను. ఈరోజు మనం వర్షాకాలంలో వచ్చే వైరల్ జ్వరాలు, బ్యాక్టీరియల్ డిసీజెస్, మలేరియా మొదలగు వాటి గురించి తెలుసుకుందాం. ఇవి నిజంగా అంత ప్రమాదకరమా, ప్రాణాలు తీసే అంత ప్రమాదకరంగా ఉంటాయా? నిజంగానే ఉంటాయి. వీటిని ఎర్లీగా మనం గుర్తించి ట్రీట్ చేయకపోతే ఖచ్చితంగా ప్రాణాలు కోల్పోవాల్సినంత పరిస్థితి ఉంటుంది. ఇవి అసలు ఎందుకు వస్తాయి వర్షాకాలంలో అని అంటే, వర్షాకాలంలో వర్షాలు ఎక్కువ కురవటం వలన అన్నీ కూడా కాలువలు, ఇళ్లల్లో చుట్టుపక్కల కానీ ఎక్కడ కూడా వాటర్ ఫుల్ స్టాగ్నెంట్ అయిపోయి, ఆ వాటర్ పోక, ఆ వాటర్ ఉండటం వలన దోమలు బాగా బ్రీడ్ అవుతాయి అన్నమాట. దోమలు పెరుగుతాయి, ఆ దోమల వల్ల వచ్చాయి ఈ జబ్బులన్నీ. ఏడిస్ ఈజిప్ట్ అయిన ఒక దోమ ఉంటుంది, ఆ దోమని ఎక్కువగా ఎట్లాంటి వాటర్ ఉన్నప్పుడు దోమలు బాగా పెరిగిపోయి ఆ దోమల నుంచి వచ్చేది డెంగ్యూ జ్వరం, చికెన్ గునియా మొదలగు వైరల్ డిసీజెస్. ఎనాఫిలస్ మస్కిటో అని అంటారు, దానివల్ల వచ్చేది మలేరియా జ్వరం. సో అలా కాకుండా వాటర్ ఎక్కువగా ఉండి వర్షాకాలంలో డ్రైనేజ్ వీటి వల్ల యానిమల్స్లో ఉన్న యూరిన్ కానీ, ఆ స్టూల్స్ కానీ వీటన్నీ కూడా మన వాటర్లో కలవటం, మనం వాటిల్లో పిల్లలు ఆడుకోవటం, మనం తిరగటం వల్ల కూడా లెప్టోస్పైరోసిస్ అనే ఇంకొక బ్యాక్టీరియల్ డిసీజెస్ కూడా వస్తూ ఉంది. సో ఇవన్నీ కూడా చాలా వరకు ఎర్లీగా కనుక్కుంటే మనకి ఏం పెద్ద ప్రమాదం ఉండదు, చాలా తక్కువ ఖర్చుతో తక్కువ టెస్టులు చేయించుకుంటే అయిపోతుంది. కానీ అలానే నెగ్లెక్ట్ చేస్తే, ఏదో మామూలు జ్వరంలో నెగ్లెక్ట్ చేస్తే అది ఎక్కువ సీరియస్ అయిపోయి లివర్ ఫెయిల్యూర్, రెస్పిరేటరీ అట్లా అన్నీ కూడా అవయవాలన్నీ కూడా దెబ్బతినిపోయి సీరియస్ అయ్యి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి కూడా ఉంటుంది. అయితే వీటిని ఎలా మనం కనుక్కోవాలి ఎర్లీగా అనంటే, ముఖ్యంగా ఈ వైరల్ ఫీవర్స్ అన్నిటిలో కూడా ఫీవర్ ఉంటుంది అన్నమాట, అలాగే హెడ్ ఎక్ ఉంటుంది, బాడీ పెయిన్స్ ఉంటాయి. సో ఇవన్నీ జనరల్గా ఉంటాయి, 1-2 డేస్, 3 డేస్ వరకు ఏం కాదు. కానీ కంటిన్యూస్గా హై గ్రేడ్ ఫీవర్ ఉన్నా కానీ, సివియర్ బాడీ పెయిన్స్ ఉన్నా, సివియర్గా వీక్నెస్ ఉండి ఏమీ తినలేని పరిస్థితి ఉంది అనంటే, ఖచ్చితంగా వెంటనే హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాలి. ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కించుకోవటం కానీ ఇదేదైనా చేయగలిగితేనే ఎర్లీగా బీపీ లో అవ్వకుండా మనం కాపాడగలుగుతాం. అంటే ఎర్లీగా విత్ స్టాండ్ అయ్యి మంచిగా ఉంటే తర్వాత వచ్చే కాంప్లికేషన్స్ అన్నీ కూడా పెద్దగా మనం భయపడాల్సిన పని ఉండదు. టెస్టులు కూడా ఇమీడియట్గా ఇవాళ జ్వరం రాగానే ఇవాళ పెట్టి టెస్ట్ చేయించుకుంటే ఏమీ రాదు. కాబట్టి ఒక 2-3 డేస్ తర్వాతనే టెస్టులన్నీ చేయించుకుంటే ఖచ్చితంగా అది ఏ వైరల్ ఫీవర్, డెంగ్యూనా లేదంటే మలేరియానా ఇంకా వేరే బ్యాక్టీరియల్ ఫీవరా తెలుసుకుంటే, మనం దాని ప్రకారం జాగ్రత్త పడితే ఖచ్చితంగా అంత ఇబ్బంది అవ్వదు. కాబట్టి ఏంటంటే ఇందులో తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, వైరల్ ఫీవర్ అనంటే భయపడిపోవాల్సిన పని లేదు, అలాగా అని ఏమీ కాదనుకున్నా కూడా డేంజర్ అవుద్ది. ఈ రెండింటి మధ్యలో మనం డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఫస్ట్ డేకి పెద్ద భయపడాల్సిన పని లేదు, సెకండ్ డేకి కూడా భయపడాల్సిన పని లేదు, థర్డ్ డే కూడా అలానే ఫీవర్ కంటిన్యూస్గా ఉంటాయి, ఫోర్త్ డే అలానే ఉంటాయి. డెఫినెట్గా హాస్పిటల్కి ఒకసారి వెళ్ళి టోటల్ ఫీవర్ ప్రొఫైల్ అని ఉంటుంది అన్నమాట, అన్ని టెస్టులన్నీ చేయించుకుంటే అది డెంగ్యూనా, చికెన్ గునియానా, లేకపోతే టైఫాయిడా, మలేరియానా, లెప్టోస్పైరోసిసా ఏదన్నది మనకు తెలుస్తుంది. ఈ టెస్టుల్లో ఏంటంటే రకరకాల టెస్టులు ఉంటాయి, రక్త పరీక్షలు ఉంటాయి, తర్వాత సీరాలజీ టెస్టులు ఉంటాయి అంటే యాంటీబాడీ టెస్టులు ఉంటాయి, అలాగే స్కానింగ్ ఒకటి చేస్తే పొట్టలో ఇంకేమన్నా, ఒక్కొక్కసారి ప్లేట్లెట్స్, డెంగ్యూ ఫీవర్లో యూజువల్గా ఎనీ వైరల్ ఫీవర్లో ప్లేట్లెట్స్ తగ్గిపోయి పొట్టలో లోపల రక్తస్రావం జరిగిపోయి బీపీ డౌన్ అయిపోయి, అలాగే ఊపిరితిత్తుల్లో కూడా రక్తస్రావం జరిగి గాలి తీసుకోవటం కష్టం, ఇవన్నీ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అందుకే ఎర్లీగా వీటిని మనం కనుక్కోగలిగితే మాత్రం ఖచ్చితంగా మనకి డబ్బులు ఎక్కువ కాబోదు, ప్రాణాలు కూడా మిగులుతాయి. కాబట్టి ఇది జాగ్రత్తగా జ్వరాలు ఉన్నప్పుడు ఇలా చేయాల్సిన అవసరం ఉంటుంది, నియర్ బై హాస్పిటల్కి వెళ్ళాలి. అలాగే దోమలను మనం నివారిస్తే ఖచ్చితంగా ఈ ఫీవర్స్ని రాకుండా చూసుకోవచ్చు. దోమలు నివారించాలని అంటే ప్రభుత్వం ఎలాగూ ఎంత ఎప్పుడు రిపీటెడ్గా చెప్తానే ఉంటుంది, గట్టిగా చర్యలు కూడా తీసుకుంటుంది. ఇప్పుడు ప్రజా ఆరోగ్య వ్యవస్థ ఇప్పుడు అలర్ట్ అయిపోయి అన్ని ఇవే పనులు చేస్తూ ఉంటారు. మనం కూడా వాళ్ళకి సపోర్ట్గా స్టాగ్నెంట్ వాటర్ అసలు ఉంచద్దు, పారబోయాలి ఎప్పటికప్పుడు. అలాగే దోమలు రాకుండా నెట్స్ వేసుకోవాలా, రిపెల్లెంట్స్ వాడాలా, దోమలు రాకుండా నీట్గా హైజీనిక్గా ఉంటే ఖచ్చితంగా మనకి ఈ డిసీజెస్ అన్నీ కూడా దగ్గరికి ఏం రావు. కాబట్టి అలా చేయొచ్చు మనం. అలాగే ఇట్లాంటిది ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు మాత్రం ఇమీడియట్గా నియర్ బై గవర్నమెంట్ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్కు వెళ్ళి సలహా తీసుకుంటే మనం డబ్బుల్ని, ప్రాణాలని కాపాడుకునే అవకాశం ఉంటుంది. ఇందులో ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే సంప్రదించగలరు. అలాగే మరింత సమాచారం, మరి అప్డేటెడ్ మెడికల్ ఇన్ఫర్మేషన్ కోసం మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.